రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో నివారణ చర్యలు స్పీడప్ చేసింది సర్కార్. రాష్ట్రంలో 125 హాట్స్పాట్లను గుర్తించింది ఆరోగ్య శాఖ. వీటిలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, సూర్యాపేట, కామారెడ్డి, నల్గొండ, గద్వాల సహా పలు జిల్లాల్లో 65 హాట్స్పాట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 60,000 ఇళ్లలో సర్వే పూర్తయిందని హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు చెబుతూ ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, పాన్, గుట్కా, నమిలి ఉమ్మడాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చింది. హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, గద్వాల, హుజూరాబాద్, కరీంనగర్, వరంగల్, కోరుట్లలోని వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్ జోన్లుగా గుర్తించింది. సో ఇక్కడికి ఎవరూ రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. హాట్స్పాట్ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలను ఇంటికే తీసుకువెళ్లి అందిస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తూ ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి ప్రజలను బయటికి రానివ్వటం లేదు. కరీంనగర్లోని ముకరంపుర, కాశ్మీర్ గడ్డతో పాటుగా హుజూరాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీ, సిద్ధార్థ నగర్, మార్కెట్ యార్డ్ ఏరియాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మున్సిపల్ సిబ్బందితో ఇంటింటికి నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. హుజూరాబాద్లోని 3,500 ఇళ్లలో హెల్త్ సర్వే కొనసాగుతోంది. ఇక వరంగల్ విషయానికి వస్తే, వరంగల్లో వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 15 నో మూవ్మెంట్ జోన్ల పరిధిలో ప్రజలకు అవసరమైన మందులు, నిత్యావసరాలను అధికారులే సరఫరా చేస్తున్నారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను స్ప్రే చేస్తున్నారు. ఒకవైపు కేసులు పెరుగుతున్నా కొందరిలో మార్పు రావటం లేదు. లాక్డౌన్ సమయంలోనూ వరంగల్లో ట్రాఫిక్ కనిపిస్తోంది. కొందరు సిల్లీ రీజన్స్ చెప్పి బయట తిరుగుతూ ఉండడంతో వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇక నిర్మల్ విషయానికి వస్తే, నిర్మల్ జిల్లాలో 6 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు చేశామన్నారు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు. గాజులపేట, చిక్కడపల్లి, గుల్జార్ మసీద్, జోహర్ నగర్, చాక్పల్లి, భైన్సాల్ను రెడ్ జోన్లుగా గుర్తించామన్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ కరోనా హాట్స్పాట్లను గుర్తించి స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. హాట్స్పాట్లను క్లోజ్ చేసి అక్కడి వారు బయటకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.